శివరెడ్డి గారు తనయుడు, మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అతను కొడుకు మన శివరెడ్డి భాస్కర్ కుమార్ రోహిత్ కుమార్ రెడ్డి, రోహిత్ కుమార్ రెడ్డి కదా, మోహిత్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు చంద్రగిరి ఎమ్మెల్యేగా నిలబడితే అతను వాసన దెబ్బతో ఆయన మళ్ళా ఎమ్మెల్యే అవుతారు. ఎవరు కాదు, ప్రజల్లో కూడా సార్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు శివరెడ్డి గారు చేసినంత అభివృద్ధి మోహిత్ రెడ్డి గారు చేస్తాడంటారా? ఈ మోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం గా కంటెస్ట్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఎంపీగా ఇట్లా కంటెస్ట్ చేస్తున్నారు, గెలిచినారు. ఈ విధంగానే వాళ్ళు ముందరికి వెళ్తూ ఉన్నారు కదా. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో చేయాలంటే ఆ పిల్లడికి అంత అనుభవం లేదు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మనమంటే ఇప్పుడు ప్రజలు కానీ తిరగడం కానీ ప్రచారం కానీ తిరగడం కుమారుడు తిరగటాను కాబట్టి ప్రతి నియోజకవర్గం కేసీపేట కాదు, ప్రతి ఒక్క పల్లి బాగరాపేట పుల్లిచెర్ల మండలం కానీ నుంచి దామల చెరువు కానీ ప్రతి ఒక్క నియోజకవర్గం తిరగటాను కాబట్టి ఇచ్చా అప్పులు సార్ చూపుడని ఇతను ఎమ్మెల్యేగా చేస్తారే కానీ ఇంకా ఏదే అప్పులు చెప్పినా అని ఏడు చిన్నెల పెట్టే చెప్పులు గల్లు చుట్టుపాటు లోపల పోతున్నాయి కానీ అప్పులు బయట బోన్లో పడుతున్నాయి. నాటి ఇంట్లో గవర్నమెంట్ మోహిత్ మోహిత్ రెడ్డి గారికి కలుస్తాం బంపర్ మెజారిటీ. ఎందుకంటే ఇప్పుడు గడప గడపకు అన్న ప్రోగ్రామ్ ఒకటి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, అంటే కండక్ట్ చేస్తుంది కదా, ఆ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వస్తున్నారా, వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? ఇక్కడ చంద్రగిరి జరిగిందో ఆయన ఎమ్మెల్యే ఉండగా ఆయన రాకపోయినా ఆయన కుమారుడు కాంటాక్ట్ చేసుకుని ప్రతి ఒక్క విలేజ్ని మాత్రం అవుతాను కాబట్టి గ్యారెంటీగా ప్రతి ఒక్క పనికి కట్టాలి మరియు కొన్ని కొన్ని తిరగడం లాంటి అవుతాడు కాబట్టి అతని చాలామంది ప్రజలకి సంక్షేమ పథకం. అంటే మీరు ఒక రైతు, మీరు ఒక రైతు కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అంటే రైతులకు ఏమేమైతే వస్తుందో అవన్నీ కూడా మీకు వస్తున్నాయా? ప్రతి ఒక్కటి రైతుల్లో రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి చేయూత కానీ పిల్లలు కమ్మొడి కానీ ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గ వాలంటీర్ నియంత్రణ చేసి ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ నోడుకోండి కులము మతము ఏది కోరుకోకండి అని చెప్పిన కానీ కులాన్ని చూసి బాగుంది బాగుంది చూసి రైతు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా అందరికీ ఇమ్మని చెప్తారు, అవన్నీ కూడా చాలామందికి రావట్లేదు అన్న ఒక మాట ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవి ఇప్పుడు 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 అబ్బాయి మాట్లాడారు కదా, ఇతను చెప్పాడు ఇంకొకటి చెప్తాను కానీ అది ఇంకా అంతే. ప్రతి ఒక్క పథకం పెట్టింది ప్రతి ఒక్క పేదవాడు కోసం, ప్రతి ఒక్కరి కోసమే, పేదవాడనే కాదు నాయుడైనా కులము మతం లేకుండా చూసి ప్రతి ఒక్కరు తీసుకుంటారు కాబట్టి దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడేది కాదు, ఇంకోటి ఇంకో రకంగా మాట్లాడతాడు. ఈ ఇప్పుడు సొల్యూషన్కి గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గ్యారెంటీగా 1.7% పై కొడతాడు. అంటే ఇప్పుడు మీ పిల్లలకి అమ్మఒడి ఇవన్నీ కూడా వస్తున్నాయా? అమ్మఒడి జరిగింది ఆసరా చేస్తా అని నేను రైతు కూడా నా రైతు పోరాట కూడా నేను వేరు కూడా కలిగాను నాకు ఆ రైతు పోరాట. సార్ మీ వయసు ఎంత? నా దగ్గర 24 కరెక్ట్ 50 పూర్తి. సార్ అంటే ఇప్పుడు 45 వయసు దాటిన అందరికీ కూడా పెన్షన్ పథకం అనేది పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పినారు, అది ఆ పెన్షన్ అనేది మీకు వస్తుందా? అలాగే పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి పెరిగినారు, అంతకుముందుగా చంద్రబాబు నాయుడు పెరిగిలో 40 నుంచి 35 రాసుకునే రాజకీయ డబ్బు పెట్టి రాసుకునేది, ఇప్పుడు నాకు 59 అవుతుంటే నాకు పెన్షన్ లేదు ఎందుకంటే ఆరోగ్యం చేస్తామండి అంతేగంట. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార టైంలో 45 ఏంటి కూడా పింఛన్ వస్తుంది అని చెప్పి వాగ్దానం చేసినాం, దానిపై మీ అభిప్రాయం? వాగ్దానం చెప్పలేదండి, ఇతను నడిమితో ప్రపోజల్ చేసినారు ఆయన ఏం చెప్పారు 60 ఏళ్ళు ఇంజనీర్ ఆయన 60 ఏళ్ళు అయితే ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తారు, పెంచింది కూడా పెంచుకుంటా పోతాను 300-400 కానీ ఒకే సరే నేను ఇచ్చేస్తాను 4,000-3,000 ఆయన చెప్పలేదు. అంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 3,000 అనేది మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాము, ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఇస్తామని మాట్లాడారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం నేను చెప్పేది కాదు, ఆయన చెప్పిన దాన్ని మాత్రం ఉద్యోగం అన్నాడు, రైతులకి వరాసగా మాఫీ చేస్తానని రుణమాఫీ గారు ఏది ఉద్యోగం లేదు, ఆయన వచ్చినా కూడా వేస్ట్. ఆయనకి మధుమారి రమేష్మయ్యి అమర కళ్యాణ్ వాళ్ళిద్దరు అబ్బాయి తర్వాత ఏం జరగని పని వాళ్ళు ఎక్కడ పోయినా ఏం చేయలేదు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండింటికి ఉన్న తేడా ఏమి?
Gata prabutun jadramana dikuritlo memani chuse aipoyi. Ayana pettina pathakalemi ledu. Ippudu kottaga vacche Jagan Mohan Reddy pettanani kadu pettina prathaka mata prakaram nirvahistadu candidate athana kaadu vote chestadani evaru cheyadu. Raboye elections lo ante ippudu 10 rojullo TDP తర్వాత బీజేపీ మూడు కలిసి పోటి చేయాలి అంటే వైసీపీని ఎదుర్కొనేదాం దానిపైన మీ అభిప్రాయం వీళ్ళు ముగ్గురు యాదవులు కూడా మూడు గుణాలు ఉండొచ్చినా సింగిల్ సింహాన్ని కూడా గాని పుల్లిని వేటాడాలంటే ఎలవల కాదు 170 170 కొట్టుకొని వస్తారు చూడు మళ్ళీ రేపు వచ్చి ఇదే గుడికాడ మీటింగ్ పెట్టి మాట్లాడతాం వన్ గ్యారెంటీ టన్ ఏంటి మాట్లాడమలేదో Kucing terkait, ada presiden atau wakil presiden yang